పెన్షన్ కోసం, రేషన్ కార్డుల కోసం, ఏ చిన్న పని జరగాలన్నా జన్మభూమి కార్యక్రమం, జన్మభూమి సభ్యులు వాళ్ళు సంతకాలు పెట్టాలి. కౌన్సిలర్గా గెలిచినా కానీ వాళ్ళు సంతకం పెడితే అయ్యే పరిస్థితి. వాళ్ళు ఎవరిని పెట్టాలంటే పచ్చ చొక్కాలు వేసుకొని ఉండాలి వాళ్ళు సంతకాలు పెట్టాలంటే. ఇవన్నీ కూడా పెద్దలు గౌరవనీయులు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ప్రతి ఒక్క అంశాన్ని దగ్గరుండి చూసి ఎవరెవరికి ఏ విధంగా సహాయం చేయాలనేది తన పాదయాత్ర ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరించి ఈరోజు ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ దగ్గరికే పోయేటట్లు ఏర్పాటు చేయటం నిజంగా మనందరి అదృష్టం. యంగ్ సీఎం ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలనే ఒక ఆలోచనతో ఇంతకు ముందులాగా కాకుండా కొత్తగా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నందుకు ఆయనకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు కౌన్సిలర్స్ అంటే గౌరవం ప్రజల్లో తెలిసింది. 200 రూపాయలు, 50 రూపాయలు పెన్షన్ ఉంది, 75 రూపాయలు చేశారు. దాన్ని 200 రూపాయలు చేసి విస్తృతంగా ఒక్కొక్క వార్డుకి కనీసం ఒక 300 పెన్షన్లు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన పరిస్థితి రాజశేఖర్ రెడ్డి వల్ల మున్సిపల్ కౌన్సిలర్లు అంటే అందరూ తెలిసింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్లు పెంచిందిలే తగ్గించిందిలే, అయ్యే పెన్షన్లు కంటిన్యూ చేశారు, ఉన్నాయి ఊడగొట్టారు, బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు, అన్ని అబద్ధాలు చెప్పి తర్వాత ప్రజలందరూ కూడా తెలుసుకొని ఆయనకి బుద్ధి చెప్పడం జరిగింది. బాబు వస్తే జాబ్ రాలా, ఉన్న జాబులు పోయాయి. అదేవిధంగా మహిళలకు అందరికీ రుణాలు మాఫీ అన్నాడు, అది పోయింది. లోను తెలిస్తే అబద్ధాలు, ఎంతవరకు ప్రజల్ని మోసం చేయాలో అంతవరకు ప్రజల్ని మోసం చేశారు ప్రజలు.